హాయ్ ఫ్రెండ్స్, నేను మిశ్రాన్ కుమార్. స్పీడ్ మ్యాథ్స్ ఇన్ తెలుగు ఛానల్కి స్వాగతం. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఏ లేటెస్ట్ వీడియో పెట్టినా అది డైరెక్ట్ మీ మెయిల్కి నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో మనము నిష్పత్తి అనుపాతంలో 27 ప్రాబ్లం చెప్పుకున్నాం. సో ఇప్పుడు 28 ప్రాబ్లం చూడండి. ఒక వ్యక్తి తన వద్దనున్న 8600 రూపాయలను 5 కొడుకులు 4 కుమార్తెలకు 2 మనవరాలకు పంచాడు. ఒక్కో మనవరాలకి వచ్చిన దానికి 4 రెట్ల మొత్తం ఒక్కో కుమార్తెకు, అలాగే 5 రెట్ల మొత్తం ఒక్కో కుమారునికి లభించిన ఒక్కో కుమార్తెకు లభించిన మొత్తం ఎంత అని అడిగాను. సో ఫస్ట్ మనం ఏమనుకుందాం అంటే, సో ఒక్కో మనవరాలకి 1 రూపాయి పంచాడు అనుకుందాం. సో ఒక్కో మనవరాలకి 1 రూపాయి పంచాడంటే దానికి 4 రెట్ల మొత్తం ఒక్కో కుమార్తెకు పంచిందనమాట. సో ఒక్కో కుమార్తెకు ఎన్ని రెట్లు పంచినమాట? 4 రెట్లు అన్నమాట. సో 1 రూపాయికి 4 రెట్లు ఎంత? 4 రూపాయలు అన్నమాట. సో 4 రెట్ల మొత్తం ఒక్కో కుమార్తెకు పంచింది అన్నమాట. అలాగే సో అయితే ఇతనికి ఎంతమంది కుమార్తెలు ఉన్నారు? సో 4 కుమార్తెలు ఉన్నారు. సో ఒక్కో కుమార్తెకు 4 రూపాయలు అయితే 4 కుమార్తెలకు ఎంత? 4×16 రూపాయలు అన్నమాట. సో నెక్స్ట్ ఏం చేసిండు వీడు? సో 5 రెట్ల మొత్తం ఒక్కో కుమారునికి లభించిన అన్నాడు. సో వీనికి ఒక్కో కుమారునికి 5 మొత్తం 1 రూపాయి అయితే 5 రెట్లు ఎంత అవుతుంది? 5 రూపాయలు అన్నాడు. సో వీనికి ఎంతమంది కుమారులు ఉన్నారు? సో వీనికి 5 కుమారులు ఉన్నారు. సో ఒక్కొక్కనికి 5 రూపాయలు అంటే 5 ఎంత అవుతుంది? 5×5 25 రూపాయలు అవుతుంది అన్నమాట. సో అలాగే ఇక్కడ చూడండి, ఒక్కో మనవరాలకి 1 రూపాయి అనుకుంటే వీనికి ఎంతమంది మనవరాలు ఉన్నారు? 2 మనవరాలు. సో 2 మనవరాలకు ఒక్కరికి 1 రూపాయి అంటే 2 మనవరాలకి ఏమవుతుంది? 2 రూపాయలు అవుతుంది అనమాట. సో ఇప్పుడు వీళ్ళ వాటాల నిష్పత్తి ఏమవుతుంది? 2 మనవరాలకి 2 రూపాయలు, అలాగే 4 కుమార్తెలకు 16 రూపాయలు, అలాగే 5 కొడుకులకి 25 రూపాయలు అనమాట. సో ఇది వాళ్ళ వాటాల నిష్పత్తి అవుతుంది అనమాట. సో ఇక్కడ మొత్తం ఎన్ని వాటాలు ఉన్నాయి? ఇప్పుడు ఇక్కడ ఎన్ని వాటాలు ఉన్నాయి? 16 25. సో ఇక్కడ ఎన్ని వాటాలు ఉన్నాయి? మొత్తం 16 25 2, మొత్తం ఎన్ని వాటాలు ఏమవుతుంది? 43 వాటాలు. సో ఇక్కడ ఉన్న డబ్బులు ఎన్ని? 8600 రూపాయలు అనమాట. సో మీరు చాక్లెట్ అనుకోండి, 43 చాక్లెట్లకి 8600 రూపాయలు అనమాట. ఒక చాక్లెట్కి ఎంత అవుతుంది? సో 8600 × 43 2,800. సో ఒక చాక్లెట్కి 200 రూపాయలు. సో అలాగే ఇక్కడ మనల్ని ఏం అడిగిండు? ఒక్కో కుమార్తెకు లభించిన మొత్తం ఎంత అన్నాడు. సో ఒక్కో కుమార్తెకు లభించిన మొత్తం ఎంత? సో ఇక్కడ కుమార్తెలు ఎంతమంది? కుమార్తెలకు వచ్చిన వాటాలు ఎంత? 16 వాటాలు. సో ఒక వాటాకి 200 రూపాయలు, అదే 16 వాటాలకి ఎంత అవుతుంది? 16×200. సో ఏమవుతుంది? 16×32. సో ఇది 4 కుమార్తెలకు వచ్చిన మొత్తం రూపాయలు అనమాట. సో ఒక్కో కుమార్తెకి ఎంత వచ్చింది? సో 32×4×32. సో ఒక్కో కుమార్తెకి ఎంత? 800 రూపాయలు వచ్చింది అన్నమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో 29th క్వశ్చన్ చూడండి. 2 నిష్పత్తులు 2:3 మరియు 4:7లను పోల్చి చూసి దానిలో ఏ విలువ ఎక్కువ చెప్పండి. సో నేను 2:3ని 2/3గా రాసుకుంటా, 4:7ని 4/7గా రాసుకుంటా. సో దీన్ని 3తో కొట్టేయండి. సో 3తో కొట్టేస్తే ఏమవుతుంది? పోదు కాబట్టి 0 పెట్టుకొని పాయింట్ పెట్టుకొని, అప్పుడు ఏమవుతుంది? ఇది 20 అవుతుంది. సో 3×18 మళ్ళీ 2 మిగులుతుంది. సో 3×18 దీని వాల్యూ ఎంత వస్తుంది? 0.66 వస్తుంది. సో దీన్ని కూడా కొట్టేయండి. ఇది కొట్టుడు పోదు కాబట్టి 0 పెట్టుకొని పాయింట్ పెట్టుకోండి, అప్పుడు 40 అయ్యింది. సో 7×5=35. సో 0.5 మళ్ళీ ఎంత మిగులుతుంది? 5 మిగులుతుంది. సో మిగిలితే 7×49 కాబట్టి 7. సో ఇది 0.6, ఇది 0.5 అనమాట. సో ఈ రెండింటిలో ఏది పెద్దది? 0.6 పెద్దది కాబట్టి 0.5 అనమాట. సో ఇది పెద్దది అనమాట. సో ఇది 0.6 పెద్దది కాబట్టి ఇందులో 0.6కి వాల్యూ ఏది ఉంది? 2:3 అనమాట. 2:3 అనేది పెద్దది అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో 30 క్వశ్చన్ చూడండి. ఏబీల ఆదాయం 3:2 నిష్పత్తిలోను, వారి వ్యయం 5:3 నిష్పత్తిలోను ఉన్నాయి. అయితే వారిద్దరు పొదుపు చేసే మొత్తం 1000 రూపాయలు అయితే
ఏబీల ఆదాయం ఎంత. సో నేను ఏబీల ఆదాయ నిష్పత్తిని 3x 2x అనుకుంటా, అలాగే వ్యయాల నిష్పత్తిని 5y 3y అనుకుంటా. ఏ ఇక్కడ 3 సంపాదించి 5 ఖర్చు పెడుతున్నా అన్నమాట. సో నేను ఇలా సింపుల్గా అనుకోండి. సో ఇది ఏ ఆదాయం నిష్పత్తి, ఇది ఏ వ్యయాల నిష్పత్తి అనమాట. సో వీడు ఎంత పొదుపు చేస్తున్నాడంటే ఆదాయంగా ఖర్చు తీసేస్తున్నాక వీడు చేసే పొదుపు ఎంతో తెలిసేది. సో ఇప్పుడు చేసే పొదుపు చూడండి, వీడు చేసేది 3x-5y. సో వీడు చేసే ఆదాయం ఖర్చు అనమాట. సో ఖర్చులంగా తీసేస్తే ఇప్పుడు ఎంత మిగులుతుంది, పొదుపు అనమాట. సో పొదుపు ఎంత ఇచ్చిండు, 1000 రూపాయలు అనమాట. సో 1000 రూపాయలు అనమాట. సో అలాగే బి చేసే ఖర్చు అనమాట. సో 2x-3y = వీళ్ళు మొత్తం ఎంత, 1000 రూపాయలు అనమాట. సో 1000 రూపాయలు, ఇది సెకండ్ ఈక్వేషన్. సో ఇప్పుడు పోల్చండి రెండు ఈక్వేషన్స్ని. సో ఇప్పుడు దీన్ని 2తో ఇంటు చేయండి, దీన్ని 3తో ఇంటు చేయండి. చేస్తే ఏమవుతుంది, ఇది 2x-2y, అలాగే ఇది 2x ఏమవుతుంది, 2000 అవుతుంది అనమాట. సో ఇదేమైతే 3x-9y, 2x ఏమవుతుంది, 2000. సో 3x ఏమవుతుంది, 3000 అవుతుంది అనమాట. సో ఇప్పుడు మైనస్ చేంజ్ చేయండి, ఇది ప్లస్ ఇది మైనస్. ఈ 6x ఈ 6x క్యాన్సిల్ అయితే 10y 9y పోతే ఏమవుతుంది, 1y మిగులుతుంది అనమాట. సో --3000 ఇక్కడ 2000 అనమాట. సో -1000 అనమాట. సో ఈ మైనస్కి మైనస్ క్యాన్సిల్ అయితే y = 1000 రూపాయలు అనమాట. సో ఈ y = 1000 రూపాయలని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సో 3x-5x = 1000 అనమాట. సో 3x = 5000 ఇటుపోతే ఏమవుతుంది, +5000 అవుతుంది. 5000 + 1000 ఏమవుతుంది, మొత్తం 6000. 3x = 6000 అనమాట. సో x = అవుతుంది 3x6 కాబట్టి 2000, x = 2000 రూపాయలు అవుతుంది. సో ఇక్కడ ఏమి అడిగిండు, ఏబీల ఆదాయం ఎంత అని అడిగిండు. సో ఏబీల ఆదాయం ఎంత, ఆదాయాల నిష్పత్తి ఎంత, 3x 2x అనమాట. సో 3 × 2000 అలాగే 2 × 2000 అనమాట. సో ఇది ఆయన ఆదాయం 6000 ఏకి, వీడికి 4000 అనమాట. సో వీడి ఆదాయం 6000, ఏది బి ఆదాయం 4000 అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ 31 ప్రాబ్లం చూడండి. ఒక మిశ్రమంలో రాగి మరియు జింకు 11:9 నిష్పత్తిలో ఉన్నాయి. ఆ మిశ్రమంలో జింకు బరువు 28.8 కిలోగ్రాములు అయిన రాగి బరువు ఎంత అని అడిగింది. సో ఇప్పుడు చూడండి రాగి మరియు జింకుల నిష్పత్తి ఎంత, 11:9 అనమాట. సో 11:9 అంట. సో ఇప్పుడు రాగి బరువు కనుక్కోండి. రాగి బరువు కనుక్కోవాలంటే ఇది బై ఇది ప్లస్ ఇది వేయండి. సో 11/11 + 9 అనమాట. సో 11/11 + 9 అంట. సో ఇప్పుడు చూడండి, ఈ లోహం యొక్క మొత్తం బరువుని ఎక్స్ గ్రాములు అనుకోండి. సో మొత్తం బరువు ఎంత, ఎక్స్ గ్రాములు అనుకోండి. ఆ లోహాల మొత్తం యొక్క బరువు ఏముంది, ఎక్స్ గ్రాములు అనుకోండి. సో ఇప్పుడు రాగి బరువు ఎంత, 11/11 + 9 × x అవుతుంది అనమాట. సో మొత్తం బరువు ఎక్స్ అనుకుంటే 11/11 + 9 × x అవుతుంది. ఏమవుతుంది, 11x/20, ఇది రాగి బరువు అవుతుంది. సో జింక్ బరువు కావాలంటే 9/9 + 11 × x వేయండి. సో అప్పుడు ఏమవుతుంది, 9x/20 అవుతుంది అనమాట. సో ఆల్రెడీ దీని మొత్తం బరువు ఎంత ఇచ్చిండు, 28.8 కిలోగ్రాములు అని ఇచ్చిండు. = 28.8 కిలోగ్రాములు అనమాట. సో ఇప్పుడు x = 28.8 × 20/9 అవుతుంది అనమాట. సో ఇప్పుడు చూడండి, 9 × 1 = 9 × 3 = 27, అలాగే 9 × 2 = 18, 3.2 × 20 అనమాట. సో 3.2 × 20 ఏమవుతుంది, సో 22/40, సో పైకి 4, 23/60, సో 64.0 అవుతుంది. సో 64 కిలోగ్రాములు అవుతుంది. సో ఇది ఎక్స్ వాల్యూ, ఈ ఎక్స్ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 11/20 × 64 అనమాట. 2 × 10 = 20, 2 × 3 = 6, 2 × 4 = 2, 5 = 10, 2 × 16 =
32. సో ఇప్పుడు దీన్ని ఏం చేయొచ్చు, 5 × 15 5 × 3.2 × 11 అనమాట. సో 3.2 × 11 ఏమవుతుంది, 35.2 kg అవుతుంది. సో ఇప్పుడు రాగి బరువు ఎంత, 35.2 kg అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ 32 క్వశ్చన్ చూడండి. 2 సంఖ్యల మధ్య గల నిష్పత్తి 2:3, వాటి కనిష్ట సామాన్య గుణిజం 54 అయిన ఆ 2 సంఖ్యలను కనుగొనమని అడిగండి అనమాట. సో ఇప్పుడు నేను ఈ 2 నిష్పత్తిని దీన్ని 2x 3x అనుకుంటా, ఒక సంఖ్య 2x అనుకుంటా, ఇంకో సంఖ్యని 3x అనుకుంటా. సో ఈ 2 ఎల్సిఎం చేస్తే మనకేమొస్తుందంటే 6x వస్తుంది. సో 2 × 6 ఎక్స్ అనేది మన ఎల్సిఎం వస్తుంది. సో వీడు ఆల్రెడీ కనిష్ట సామాన్య గుణిజం ఎంత అని ఇచ్చిండు, 54 అని ఇచ్చిండు. సో ఎల్సిఎం ఎంత, 54 అనమాట. సో 6x = ఎంత అవుతుంది, 54 వస్తుంది. సో 6 × 6 అలాగే 6×9 = 54. సో x = 9 అనమాట. x = 9 ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, 2×9 అలాగే 3×9, 2×9 = 18, 3×9 = 27. ఆ సంఖ్యలు ఏంటి ఏంటి, 18, 27 అనేవి ఆ సంఖ్యలు అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ 33 క్వశ్చన్ చూడండి. ఒక క్లాసులోని మొత్తం విద్యార్థుల సంఖ్యలో బాలుర సంఖ్య బాలికల సంఖ్యల కన్నా 12% అధికంగా ఉంది, అయినా ఆ క్లాసులోని బాలుర మరియు బాలికల నిష్పత్తి ఎంత అని అడిగిండు. సో ఇప్పుడు 33 క్వశ్చన్ చూడండి. ఇలాంటి క్వశ్చన్స్ని ఎలా సింపుల్గా సాల్వ్ చేయాలో చూద్దాం. ఒక క్లాసులోని మొత్తం విద్యార్థుల సంఖ్య 100% ఉంటారు ఖచ్చితంగా. సో 100% ఉన్నారనుకోండి. సో ఇప్పుడు చూడండి, బాలుర సంఖ్య బాలికల సంఖ్య కన్నా 12% ఎక్కువగా ఉంది. సో ఇందులో నుంచి 12% బాలురు ఎక్కువ కాబట్టి బాలురు 12% తీసేస్తే ఏమవుతుంది, 88% ఉంటుంది. మిగిలింది ఎంత పర్సెంట్ అవుతుంది, 88%. ఇందులో వీళ్ళు బాలురు 44% ఉంటారు, బాలికలు 44% ఉంటారు. ఆల్రెడీ 12% బాలురు ఉంటారు కలపండి. సో మొత్తం ఏమవుతుంది, 56% బాలురు ఉంటే బాలికలు 44% ఉంటారు అనమాట. సో వీ 44% 56% మధ్యలో ఎంత, 12% గ్యాప్ ఉందా లేదా. సో 12% ఎక్కువగా ఊరు. సో ఇప్పుడేమో ఆ కాలుసులో బాలురు మరియు బాలికల నిష్పత్తి అడిగింది. సో 56% నిష్పత్తి 44% అనమాట. సో 56/100 = 44/100 అనమాట. ఈ 100కి ఈ 100 క్యాన్సిల్, 2 28 56, 2 2 4 2 16 అలాగే 2 22 44. సో 2 14 2 11. సో 14:11 అనేది బాలుర బాలికల నిష్పత్తి అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో 34 క్వశ్చన్ చూడండి. ఏబీల మధ్య 1,050 రూపాయలను పంచడం జరిగింది, ఏకు లభించిన వాటా బీసీలకు ఇద్దరికి కలిపి లభించిన వాటాలో 2/5 వంతుకు సమానం, ఏకు లభించిన మొత్తం ఎంత అనేది. సో ఏకు లభించిన వాటా అంట 2/5 వంతు B+C అనమాట. సో వీళ్ళిద్దరి వాటాలో 2/5 వంతు చేస్తే ఏ వాటా వస్తుంది అనమాట. సో ఇలాంటి క్వశ్చన్ని సింపుల్గా సాల్వ్ చేయాలంటే ఆప్షన్స్ నుంచి వెళ్ళడం చాలా బెస్ట్ పద్ధతి అనమాట. సో ఇప్పుడు ఏమంటాడు, ఏకు లభించిన మొత్తం ఎంత అన్నాడు. సో ఈ కింద ఆప్షన్లో ఖచ్చితంగా ఏకు లభించిన మొత్తం ఉంటుందా ఉండదా, సో ఖచ్చితంగా ఉంటుంది. సపోజ్ ఏకు లభించిన మొత్తం ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం, 200 అనుకుందాం. ఏకు లభించిన మొత్తం 200 అనుకుంటాం. సో 1,050 2 పోతే ఎంత వస్తుంది, 1,050 2 తీసేస్తే ఏమవుతుంది, 0/8 అవుతుంది. సో 850 ఎంత, B+C వాటా. సో 850ని 2/5 చేస్తే ఏ వాటా రావాలి, అలా వస్తే ఈ ఆన్సర్ కరెక్ట్ అనమాట. సో 2/5 చేయండి. సో 5 × 5 = 30. సో 0×0 16×2 = 34. సో 340 వస్తుంది. సో మరి ఆప్షన్ ఏమి ఇచ్చిండు, 200 తీసుకున్నాం. సో మనకు 340 ఇచ్చింది. సో ఇది రాంగ్ ఆన్సర్ అనమాట. సో నెక్స్ట్ 300 తీసుకోండి. సో 1,050 లాగా 300 తీసేస్తే ఏమవుతుంది, 750. సో ఈ 750ని 2/5 చేస్తే మనకు 300 వచ్చింది అనుకోండి, ఇది ఆన్సర్ కరెక్ట్ అనమాట. సో 2/5 అనమాట. సో 5 × 5 = 25. సో 150, 15×3. సో 152 ఏమవుతుంది, 300. సో కరెక్ట్ వచ్చిందా లేదా, సో ఈ ఆప్షన్ అనేది కరెక్ట్. ఏకు లభించే మొత్తం 100 అంటే 300 రూపాయలు అనమాట. సో సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్
35 క్వశ్చన్ చూడండి. 1870 రూపాయలను మూడు భాగాలుగా చేశారు. మొదటి భాగంలో 1/2 వంతు విలువ, రెండవ భాగంలో 1/3 వంతు విలువ, మూడవ భాగంలో 1/6 వంతు విలువకు సమానమైన మూడవ భాగం విలువ ఎంత అని అడిగాడు. సో నేను మూడు భాగాలనే ఎక్స్, వై, జెడ్ అనుకుంటాను. సో ఫస్ట్ భాగంలో 1/2 వంతు అంటే 2 ఈజ్ ఈక్వల్ టు 3 ఈజ్ ఈక్వల్ టు 6 వాల్యూస్ అనేవి సమానం అనమాట. సో ఇలాంటి క్వశ్చన్లో ఆప్షన్ నుంచి వెళ్ళడం పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మూడవ భాగం విలువ ఎంత ఉంటుంది? ఖచ్చితంగా ఇందులో మూడవ భాగం విలువ ఖచ్చితంగా ఉంటుంది. సో నేను ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటాను, 1020 తీసుకుంటాను. సో 1020 మూడవ భాగం విలువ అనుకుంటా. సో జెడ్ బై 6 ఈజ్ ఈక్వల్ టు 1020 అనుకుంటా. సో ఇప్పుడు దీన్ని కొట్టేయండి. సో 1020ని కొట్టేస్తే ఏమొస్తుంది? 6 × 6 = 6, 6 × 7 = 42, 170 అవుతుంది. సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు 170 అవుతుంది. అలాగే ఇప్పుడు 3 చేస్తే కూడా 170 రావాలి. సో y/3 ఈజ్ ఈక్వల్ టు 170 అనమాట. సో y ఈజ్ ఈక్వల్ టు 17 × 54, సో 540 y వాల్యూ అవుతుంది. సో x వాల్యూ అవుతుంది, x/2 ఈజ్ ఈక్వల్ టు 170 అనమాట. సో x ఈజ్ ఈక్వల్ టు 344. సో 17 × 54 = 340. సో 17 × 51 = 510, 17 × 34 = 300. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 340, వై ఈజ్ ఈక్వల్ టు 510 అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఎన్ని ఉన్నాయి? 1870 రూపాయలు ఉన్నాయి. సో ఈ మూడింటిని కలిపితే నీకు 1870 రూపాయలు వస్తుందో రావట్లేదో చూడండి. సో ఫస్ట్ అంతా 1020, అలాగే నెక్స్ట్దంతా 510, సో 340. సో ఏమవుతుంది? 0, సో 7, 8, సో 1. సో పర్ఫెక్ట్గా కరెక్ట్గా 1870 వచ్చింది. సో ఫస్ట్ ఆన్సర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో మీకు ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ ఇవ్వచ్చు. సో ఇక్కడ ఇవ్వచ్చు ఫస్ట్ ఆప్షన్. సో వీటిని మామూలుగా చెక్ చేస్తే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. సో ఈ ఫోర్త్ ఆప్షన్లో మీకు ఆన్సర్ అనేది దొరికిపోతుంది అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ 36 క్వశ్చన్ చూడండి. కొంత సొమ్మును కమల సరళ 3/7:2/2/3 నిష్పత్తిలో పంచుకొనగా కమలకు సరళ కంటే 120 రూపాయలు ఎక్కువగా వచ్చినాయి, అయినా సరళ వాటా ఎంత అని అడిగాడు. సో దీని పూర్ణాంకాలని మామూలుగా చేయండి. 7 × 21 ఇది 22/7, అలాగే 3/6 ఇది 8/3 అనుకుంటా. సో ఇది 22/7 ఎక్స్ అనుకుంటే ఈమె వాటాని ఇది 8/3 ఎక్స్ అనుకుంటా. సో 120 రూపాయలు ఎక్కువ వచ్చినాయి, కమలకు సరళ కంటే ఎక్కువ వచ్చినాయి. సో ఈ రెండు వీళ్ళిద్దరికి మధ్యలో భేదం ఎంత? 120 రూపాయలు. సో ఈ రెండు వీళ్ళిద్దరు ఇట్లంగా దీంట్లంగా దీన్ని తీసేయండి. సో 22x/7 − 8x/3 ఈజ్ ఈక్వల్ టు 120 రూపాయలు అనమాట. సో కాసాగా ఏమవుతుంది? 21 అవుతుంది. సో 22 × 66x, 7 × 56x ఈజ్ ఈక్వల్ టు 120 అనమాట. సో ఇప్పుడు 66 × 56x ఏమైపోతుంది? 10x/10x 120 × 21 ఇటుపోతే ఏమవుతుంది? × 21 అవుతుంది. ఈ సున్నాకి క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12 × 12 = 24, సో 25. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 252 రూపాయలు వస్తుంది. సో ఇక్కడ ఏమి అడిగిండు? సరళ వాట అడిగిండు. సో సరళ వాట ఎంత? 8/3 ఎక్స్ అనమాట. సో 8/3 × 252. సో 3×24 = 3/12. సో 84 × 8 ఎంత అవుతుంది? 84 × 8 ఏమవుతుంది? 8×4 = 32, 8×64 = 3, 67. సో 672 రూపాయలు సరళకి వస్తున్నాయి అనమాట. సో ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నవి, అవి చేద్దాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేయండి, అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.